కడప జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు. పట్నంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దర్శనపూర్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయంలో సమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రావణ దహన కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రి, జిల్లా ఎస్పీ గౌసాలం, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు హాజరయ్యారు. అదే విధంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైన్స పట్టణాల్లోనూ దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అదే మాదిరిగా మన సంస్కృతిలో సాంప్రదాయాలు తరతరాలుగా మన యొక్క గాథల వల్ల మన యొక్క కథల వల్ల వాటికి ఆధారంగా చేసుకొని పురాణ గాథల వల్ల జరుపుకునే కార్యక్రమాలు అది మన యొక్క సమూహంలో మన వ్యవస్థ చాలా గొప్పది. నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నా ఆదిలాబాద్ కలెక్టర్ గా. సో ఈ రోజు నిన్నే అక్కడే ఆసిఫాబాద్ లో జరుపుకున్నాం. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయం ప్రతా నడుస్తూ ఉన్నాయి ఇక్కడే. ఇక్కడ వచ్చేసి మన పహానీజ్ అంటే ల్యాండ్ రికార్డ్స్. ల్యాండ్ తో మనము ఎంత ఇమోషన్స్ ఉంటాం అందరికి తెలుసు. మన భూమి అంటే ఎక్కువ అన్ని దానికి ఒక విలువ ఎక్కువ. సో ఎవరైనా వారసత్వంలో వస్తూ ఉంటారు.